అన్నా చాలా బాగుంది మూవీ అయితే డైరెక్షన్ అయితే ఆర్ఎక్స్ 100 తర్వాత మంగళవారం తర్వాత సో చాలా మంది అంటే ఒక హార్ట్ స్టోరీలోనే తమను ఎక్స్పెక్ట్ చేశారు బట్ కంప్లీట్ డిఫరెంట్ గా ఒక పోలీస్ ఆఫీసర్ లో లేడీస్ పట్ల రక్షణ ఎట్లా అంటే నిజంగా అంటే నేను చూసింది ఈ సినిమా కదా ఆ సినిమా చూడలే సో ఆ సినిమా చూడ కంపారిజన్ చేస్తాను ఎందుకంటే కంటెంట్ ఉన్న సినిమాలో ఉంటే నాకు తెలిసి ఇది మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇంకోటి ఏంటంటే మానస్ అన్న నెగిటివ్ రోల్లో చేశాను ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ ఆయన యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది సో అది కూడా అది సత్యభామ చూసిన తర్వాత రెండు కంపేర్ చేయొచ్చు అవును సో ఇక్కడ ఏంటంటే సీనియర్ యాక్టర్ జూనియర్ యాక్టర్ కాదండి సో క్యారెక్టర్ చేయగలుగుతారు ఎవరైనా ఇప్పుడు ఏంటంటే సీనియర్ యాక్టర్ కన్నా కొత్తగా వచ్చే వాళ్ళు ఇప్పుడు మంగళవారం ఇప్పుడు ఆర్ఎక్స్ 100 ఉంది మూవీ ఎలా తీసింది తర్వాత మంగళవారం సినిమా సో కంప్లీట్ డిఫరెంట్ సో అదొక మన కాజల్ అనేది ఒక సీనియర్ యాక్టర్ వీళ్ళు కొత్తగా అప్కమింగ్ యాక్టర్ కూడా సో వాళ్ళని మించి చేస్తున్నారు వీళ్ళు కూడా అదే అదే కదా లేదు లేదు దీంట్లో కంప్లీట్ ఒక పోలీస్ ఆఫీసర్ ఇలా పవర్ఫుల్ యాక్టింగ్ ఉంటుంది కదా ఆ రేంజ్ లో ఉంటుంది మనం సాయి కుమార్ గారిని ఏ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తాం కంప్లీట్ డిఫరెంట్ యాక్టర్ ఇప్పుడు యాక్టర్ నుంచి మనము కొత్తగా ఎక్స్పెక్ట్ చేయాలి ఇప్పుడు అందరూ ఏమంటారు ఒక బోల్డ్ క్యారెక్టర్ అలాగే వస్తుంటారు కదా దీంట్లో కంప్లీట్ ఒక మన దేశం పట్ల రక్షించి అమ్మాయిల పట్ల తీయడం అనేది చాలా కొత్తగా అనిపించింది చాలా బాగుంది చాలా సీరియస్ గా సిన్సియర్ ఆఫీసర్ గా పాయల్ రాజ్పూత్ చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు అది ఇప్పుడు సత్యభామ కాజల్ ని కాజల్ ట్రైలర్ చూశారు కదా అందరూ అంతగా మించుంది అని చెప్తున్నా అంతగా మించుంది అక్కడ పోలీస్ ఆఫీసర్ గా పర్ఫెక్ట్ గా యాక్ట్ అయ్యారు లేడీస్ మీద జరిగే అన్యాయాలకి ఒక సైకోపాత్ అమ్మాయిని చంపుకుంటూ పోతున్నాడు ఎవరు చేస్తారు ఏంది పోలీస్ డిపార్ట్మెంట్ వదిలేస్తే అమ్మాయిలకు అన్యాయం జరుగుతుందని నిలబడిన ఒకే ఒక అమ్మాయి పోలీస్ ఆఫీసర్ కింద పాయల్ రాజ్పూత్ చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు అంటే ఇంటర్వెల్ సీన్ కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే భయ్యా నిజంగా ఏడిపోతుంది పాయల్ రాజ్పూత్ ని హ్యాంగ్ చేస్తే అక్కడ నుంచి తప్పించుకుని విలన్ ని చంపడం చాలా అంటే చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు అటు ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా అంటే చాలా బాగుంది డైరెక్షన్ స్క్రీన్ పై ఏ టు జెడ్ ఇరగా తీసింది అటు నేను ఈ సినిమాకి ముఖ్యంగా చెప్పాలంటే పాయల్ రాజ్పూత్ ఆమె తప్ప ఈ సినిమా వేరే ఎవరు చేసినా కూడా ఈ ఇంపాక్ట్ రాదు అని నాకు అనిపిస్తుంది ఆ సినిమా మాత్రం మైండ్ బ్లోయింగ్ భయ్యా ప్రతి అమ్మాయి కూడా ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి అమ్మాయిలకు జరుగుతున్న అన్యాయాలు ఎదుర్కోవాలంటే ఇలాంటి సినిమా చూసి తెలుసుకోవాలి సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి ఓటీటీల్లో ఐబమ్లో చూద్దాం అనుకోద్దు ఖచ్చితంగా ఈ సాటర్డే సండే థియేటర్కి వచ్చి చూడండి రిలీజ్ భయ ఒక్కటే మాట పాయల్ రాజ్పూత్ అంటే ఒక రొమాన్సే కాదు ఏదైనా చేయగలదు పాయల్ రాజ్పూత్ అనిపించింది మైండ్ బ్లోయింగ్ అంతే సినిమా సూపర్ అల్టిమేట్ విధంగా థియేటర్కి వచ్చి చూడండి ప్రతి అమ్మాయి ఇలాంటి సినిమా చూడాలి అమ్మాయిలకు జరిగే అన్యాయాలు తెలుసుకోవాలి వాళ్ళు న్యాయం కావాలంటే సినిమా చూడండి చాలా అంటే చాలా మంది మైండ్ బ్లోయింగ్ ఇప్పుడే రక్షణ సినిమా చూడడం జరిగింది మామూలుగా అంటే మామూలుగా లేదు ఈ సినిమా నిజంగా ఎందుకంటే ఈ సినిమా ఏముందంటే లేడీ ఓరియంటెడ్ మూవీ అని కానీ సినిమాలో ఒక క్లైమాక్స్ చూసుకుంటా మనము ప్రాపర్గా వీడియోగ్రఫీ అయినా ఆటోగ్రఫీ నిజంగా మొత్తం సాంగ్స్ అయినా అన్ని డైరెక్షన్ అయినా ప్రాపర్గా ఉంది ఒక సైకో కిల్లర్ గురించి సినిమా తీయడం జరిగింది కానీ నిజంగా చెప్తున్నా లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్ పాయల్ రాజ్పూత్ తెలుగుగా తీసేసింది మళ్ళా మొన్న మంగళవారం వచ్చింది కదా అదొక లెక్కతే ఇదో ఇంకో ఎక్క ఎత్తు నిజంగా చెప్తున్నా అలాంటి ఇలాంటి సీన్స్ అయితే ఏమీ లేవు బట్ ప్రాపర్ మూవీ భయ్య ప్రాపర్ లేడీ ఓరియంటెడ్ మూవీ ప్రతి ఒక్క అమ్మాయి తప్పకుండా చూడాల్సిన సినిమా భయ్య నిజంగా అంటే నిజంగా మామూలు అంటే మామూలు లేదు ప్రతి ఒక్కరు మస్ట్ వాచబుల్ సినిమా భయ్య సూపర్ ఉంది మానస్ లాగులపల్లి యాక్టింగ్ అయితే మెరుగా తీసేసి ఫస్ట్ హాఫ్ లో మామూలు అంటే మామూలు థ్యాంక్ యూ సూపర్ హిట్ మూవీ ఎలా ఉందన్న రక్షణ మూవీ చాలా బాగుందన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి లేడీ ఓరియంటెడ్ ఫిలిం మన పాయల్ రాజ్పూత్ గారు ఇంతకు ముందు తీసిన ప్రీవియస్ ఫిలిమ్స్ కి దీనికి అసలు సంబంధం ఉండదు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం మిక్స్డ్ లేవు డైరెక్షన్ రక్షణ అనే ఏదైతే టైటిల్ తీసుకున్నారో డైరెక్టర్ దాన్ని జస్టిఫికేషన్ చేసిన డైరెక్టర్ గారు మూవీ మాత్రం నాకు చాలా నచ్చింది మళ్ళీ ఇంకోటి సీరియల్ ఆర్టిస్ట్ ఎవరైతే పనికిరారు సినిమా థియేటర్కి అని చెప్పి తన వాళ్ళకి మన మానస్ గారు మంచి ఆన్సర్ ఇచ్చేసిన దీనికి ఎక్స్ట్రీమ్ లెవెల్ యాక్టింగ్ మానస్ గారు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్విస్ట్లు బాగున్నాయి సెకండ్ హాఫ్ బాగుంది కంపల్సరీ రక్షణ మూవీ ప్రతి ఒక్కరు చూడాలి ఎంజాయ్ చేయాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒక మంచి మెసేజ్ ఉంది దీంట్లో మంచి ఎంటర్టైన్మెంట్ ఫీల్ కావాలని